హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఈ పథకం గురించి తప్పకుండా అందరికీ తెలియాలి సో ఫ్రెండ్స్ ఈ పథకం ద్వారా కేవలం నలభై పైసలకే మూడు లక్షల రూపాయలు లోన్ అయితే ఇస్తారు సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఫ్రీగా ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ రోజున ఐదు వందల రూపాయలు అయితే ఇస్తారు ఉచితంగా కుట్టు మిషన్ కూడా ఇస్తారు అంతేకాకుండా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కింద పదిహేను వేల రూపాయలు విలువ చేసే టోల్ కిట్ అయితే మనకి ఇస్తారు ఎవరికి అర్హత ఉంది ఎవరు అప్లై చేసుకోవాలి డాక్యుమెంట్స్ ఏంటి ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే దాని గురించి వీడియోలు అయితే చాలా చక్కగా మనమైతే తెలుసుకుందాం ఇన్ఫర్మేషన్ మీకు బాగుంది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి లేటెస్ట్ సమాచారం కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ముందుగా చేతి వృత్తి చేసేవారు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఈ అయితే అర్హులు వడ్రంగి ఎవరైతే వడ్రంగి పనిచేస్తుంటారో అలాంటి వారికి ఈ విశ్వకర్మ యోజన పథకం అయితే అర్హులు అదేవిధంగా పడవలు తయారు చేసేవారు ఎవరైతే పడవలు తయారు చేసేవారు ఉంటారు పడవలు తయారు చేసేవారు ఎవరైతే ఉంటారో అలాంటి వారికైతే ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకానికైతే అప్లై చేసుకోవచ్చును అదేవిధంగా ఎవరైతే కమ్మరి ఎవరైతే కమ్మరి పని చేస్తుంటారో కమ్మరి పని చేసే ప్రతి ఒక్కరు కూడాను ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకానికైతే అప్లై చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా అదేవిధంగా స్వర్ణకారులు ఎవరైతే బంగారం తయారు చేస్తుంటారో అలాంటి వారు స్వర్ణకారులు ఈ పథకానికైతే అప్లై చేసుకోవచ్చును అదేవిధంగా శిల్పికారులు కూడా ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చును శిల్పికారులు సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చెప్పులు కుట్టుకునే వారు ఎవరైతే ఉంటారో అలాంటి వారు కూడా ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చును అదేవిధంగా తాపి పని ఎవరైతే చేస్తుంటారో అలాంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చును బుట్ట మరియు చాప చీపుర్లు తయారు చేసేవారు కూడా ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చును అదేవిధంగా బొమ్మలు తయారు చేసేవారు మంగలి దండలు తయారు చేసేవారు చాకలి దర్జీ టైలర్స్ అంటారు కదా వాళ్ళు కూడాను తయారు చేసుకోవచ్చును తర్వాత చేపల వలలు ఎవరైతే తయారు చేసుకుంటారో అలాంటి వారు కూడా ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను వడ్రంగి పడవలు తయారు చేసేవారు కమ్మరి స్వర్ణకారులు కుమ్మరి శిల్పి చెప్పులు కుట్టేవారు తాపి పనిచేసేవారు బుట్ట చేప చీపుర్ల తయారు చేసేవారు బొమ్మలు తయారు చేసేవారు మంగలి తర్వాత దండలు తయారు చేసేవారు చాకలి దర్జీ చేపల వలలు తయారు చేసేవారు ఈ విధంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూద్దాం స్కిప్ చేయకండి వీడియోని మీ సమీపంలో ఉండే మీ సేవా కేంద్రాలకు మీరు వెళ్ళేసి ఈ విధంగా అప్లై చేసుకోండి ఆధార్ కార్డ్ జెరాక్స్ ఉండాలి ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్టయితే పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఉండాలి రేషన్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డులో ఎంతమంది మనం సభ్యులు ఉంటే అంతమంది ఆధార్ కార్డ్స్ మనం తీసుకువెళ్ళాలి అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉండకూడదు ఈ నలుగురు నలుగురు అవ్వచ్చు ఐదుగురు అవ్వచ్చు రేషన్ కార్డులో ఎవరైతే ఉన్నారో వారైతే ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉండకూడదు ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ అనేది మీరు కంపల్సరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరిగా ఉండాలి అదేవిధంగా మీరు అనేది తంబేయాలి తంబేసిన తర్వాత మీరు బ్యాంక్ పాస్బుక్ అనేది కంపల్సరిగా తీసుకువెళ్ళాలి ఈ బ్యా బ్యాంక్ పాస్బుక్కే మీకైతే అమౌంట్ అనేది పడుతుంది కాబట్టి కంపల్సరిగా అకౌంట్ బుక్ అనేది తీసుకొని వెళ్ళాలి ఈ విధంగా తీసుకువెళ్ళేసి మీ దగ్గర సమీపంలో ఉండే మీ సేవా కేంద్రాల్లో మీరైతే అప్లై చేసుకోగలరనేసి వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే